హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. నటుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మ్యాటర్ ఏదైనా సరే సామాజిక వేదికగా తను రియాక్ట్ అవుతూ ఉంటాడు. కొన్నిసార్లు తన రియాక్షన్ కాంట్రవర్సీలకు కూడా దారితీస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే సిద్ధార్థ్ కొంతకాలంగా ట్విట్టర్కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. యాక్టివిస్ట్ అనే పదం నాకు సరదాగా అనిపిస్తుంది. నేను కేవలం వాస్తవం వైపు నిలబడతానని ఎక్కువగా వినిపిస్తుంటాను. ఒక నటుడిగా ఎంతో కాలం నుంచి పలు విషయాలపై నా వాయిస్ వినిపించాను. నా సహనటులెవరూ నాకు తోడు రావడం లేదు. అలాగే సిద్ధార్థ్ ఒక్కడే మాట్లాడుతున్నారు. మీరెందుకు మీ గొంతు విప్పడం లేదు అని వాళ్ళను ఎవరు ప్రశ్నించడం లేదు. అందుకే నేను కాస్త వెనక్కి తగ్గాను. ఒక్కడినే ఎందుకు మాట్లాడాలనిపించింది? ప్రపంచంలో ఉన్న దుష్టశక్తులపై నేను ఒక్కడినే పోరాటం చేయలేను. నేనేమి సూపర్ స్టార్ని కాదు. మరోవైపు నాపై ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి వారికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.